హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. బిఎస్ టాక్ షో. సో మనం లేటెస్ట్గా గోల్డ్ మ్యాన్ సిరీస్ చేస్తున్నాం. దేశమంతా గోల్డ్ మ్యాన్ల హవా. గోల్డ్ మ్యాన్ అంటే వాళ్ళు సూపర్ మ్యాన్ టైప్ కాదు, మొత్తం కిలోలు కిలోలు బంగారం వేసుకొని తిరుగుతుంటారు. మరి ఈ క్రేజ్ ఎంతగా అంటే దేశంలో ఇప్పుడు కొన్ని వందల మంది, ఇప్పుడు హైదరాబాద్లో కూడా పదుల సంఖ్యలో గోల్డ్ మ్యాన్లు అయ్యారు. ఈరోజు మనం యంగెస్ట్ గోల్డ్ మ్యాన్ దగ్గర ఉన్నాం. యంగెస్ట్, చాలా చిన్న పిల్లోడు కూడా, అంటే ఒక 25-26 ఏళ్ళు ఉంటాయి, తను కూడా గోల్డ్ మ్యాన్ అయ్యాడు. మరి ఆయన అందరిలో అంటే గోల్డ్ మ్యాన్ కాదు, చాలా స్టోరీ ఉంది ఆయన వెనకాల. ఇంకొక ఆయన స్పెషాలిటీ ఏంటంటే దేశంలో ఉన్న గోల్డ్ మ్యాన్లు అందరికీ డిజైన్లు ఇచ్చేది ఆయనే, అంత స్పెషాలిటీ ఉంది. అలాంటి రోహిత్ రుద్రంగి దగ్గర ఇవాళ మనం వచ్చాము. సో తనతో ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? ఫైన్ అన్న. అంత మంచి, దేవుళ్ళలాగా వెలిగిపోతున్నారు గోల్డ్. ఏంటన్నా మీకెందుకు ఈ క్రేజ్? క్రేజ్ అంటే ఏం లేదన్న. ఇప్పుడు మేము చూసి చూసి అన్నీ వేసుకుంటాం, అంతే. నన్ను చూసి అందరు తెప్పించుకుంటారు. అంతేనా? అంతే కదన్న. ఓకే, అంటే నా లెక్క నేను చేసే డిజైన్స్ ఎవరి దగ్గర ఉండయి నేను అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చూసారు, ముంబైలో కానివ్వండి, ఇప్పుడు చాలా జాగాలలో ఉన్నారు ఇట్లా గోల్డ్ మ్యాన్స్ అనేది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ట్రెండ్ వచ్చింది. అవును, అలా మనం కూడా ఏంటంటే మనం ఇచ్చే డిజైన్స్ ఎవరి దగ్గర ఉండయి హైదరాబాద్. అయితే మొత్తం హైదరాబాద్ గోల్డ్ మైన్స్ కానివ్వండి, ముంబై గోల్డ్ మైన్స్ కానివ్వండి, అందరు మన దగ్గర నుంచే డిజైన్స్ అన్నిటి తీసుకెళ్తారు. వండర్ఫుల్, వండర్ఫుల్. అట్లా సో అందుకని మీరు గోల్డ్ మ్యాన్ అయిపోయారా? లేదంటే మీరు అయ్యాక వాళ్ళు అయ్యారా? లేదు, ఇది నేను వేస్తేనే కదా నా అందరికి తెలిసేది యాక్చువల్లీ ఎట్లుంటుంది అనేది, డిజైన్స్ అనేది. ఓకే, అయితే అన్న మామూలుగా గోల్డ్ మ్యాన్ అందరూ రౌడీలు, దాదాలు, గూండాలు ఆ స్టైల్లో ఉంటారు మామూలుగా. మరి మీరు చూస్తే సూపర్ ఫ్యామిలీ, అసలు ఆర్య వైశ్యులు, మీ నుంచి ఇలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏం లేదన్న, యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ మ్యాన్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ మాకేందంటే మేము ఎప్పటి నుంచో గోల్డ్ చూసి చూసి మాకు హ్యాబిట్ అయిపోయింది. ఇది గోల్డ్ వేసుకోవడం అనేది హ్యాబిట్ అయిపోయింది. ఫ్యామిలీలో అందరు వేసుకుంటారు ఇట్లానే. ఇలా వేసుకుంటారా? అంటే నేను ఎక్కువ, అందరికంటే ఎక్కువ నేనే వేసుకుంటా. ఓకే, కానీ ఫ్యామిలీలో కూడా చాలా మంది వేసుకుంటారు మా లెక్క. ఓకే, అట్లా అంటే మీ డాడీ గారిని వాళ్ళు అన్నారా ఏంట్రా మన ఫ్యామిలీ ఏంటి నువ్వేంటి అంటారు? ఇప్పుడు మా ఫాదర్ గానీ మా ఫ్యామిలీలో నేను వేసుకొని బయటికి వెళ్తే భయపడతారు, అది ఎందుకు ఇవన్నీ అని. ఇప్పుడు నేను వేసుకుంటేనే కదా నా అందరికి తెలిసేది, అరే గోల్డ్ మ్యాన్ ఎక్కడి నుంచి చేపిస్తావు అంటే నేనే చెప్పొచ్చు కదా, అరే నా షాపే ఉంది నేనే చేసిస్తా అని. ఓ, అచ్చా, ఇది బిజినెస్ ప్రమోషన్ కూడా రెండు కూడా అయిపోతుంది కదా. సూపర్ సూపర్ సూపర్. అట్లా కానీ అయినా అంటే నాకు ఆర్య వైశ్యులు చాలా మంది మిత్రులు ఉంటారు, చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళతో నేను కలిసి పని కూడా చేస్తుంటా. కానీ మీలాంటి లక్షణాలు నేను ఎక్కడ చూడలే. ఈ రౌడీజం, కొట్లాటలు, గొడవలు, తన్నుకోవడాలు, గ్యాంగ్ మెయింటైన్ చేయడాలు, ఈ హైదరాబాద్ ఈ స్టైల్ ఎట్లా వచ్చింది మీకు? ఏం లేదన్న, యాక్చువల్లీ మనం చేసేది మొత్తం సోషల్ వర్క్. ఓకే, చాలా మందికి హెల్ప్ చేసినాం మనం. అట్లా చూసి అన్న మేము కూడా మీ ఎంబడి ఉంటాం అన్న. మేము మీరు చేసే మంచి పనులకు మేము మా చేతుల్లో ఎంత అవుతుంది అంత చేస్తాం అనేది అందరిది ఒక మైండ్ సెట్. ఓకే, అందుకనే అందరినీ తీసుకొని మేము నడుస్తాం. అట్లా గ్యాంగ్ లాగా అంటే ఇప్పుడు చూడండి అన్న, గ్యాంగ్ అంటే ఏంది? గ్యాంగ్ లా ఒక్కనైతే కాదు. అవును, 1% ఏం చెయ్యలేడు కదా అన్న. అవును, అయితే ఆ గ్యాంగ్ అనేది ఏంది? మేమంతా ఫ్రెండ్స్. ఓకే, టోటలీ అందరం కలిసి ఏదో ఏ వర్క్ ఉన్నా మేము అందరం చేస్తాం. దాంట్లో ఏంటంటే మా ఫ్రెండ్స్ అన్న నువ్వు ముంగటుండు. ఓకే, అంతా నేను మేము వెంకలు ఉంటాం అనేది. కానీ మీ మీద కేసులు లేకపోవచ్చు, అంటే ఒకటి రెండు ఉన్నాయి మాట్లాడదాం, దానికంటే కూడా మీ చుట్టూ ఉండే వాళ్ళ మీద చాలా కేసులు, ఒక్కొక్కరికి 10-20 కేసులు ఉన్నాయి, వాళ్ళని వేసుకొని తిరుగుడు అంటే ఎవరిని భయపెడదామని? భయపడేది ఎవరికి? భయపడమన్నా మీరు కాదు, ఎవరిని భయపెడదామని? ఎందుకు భయపడిపించామన్నా మేము? ఎవరికి భయపడియం? ఓకే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, ఏదో పాపం చేసింది, పుణ్యం చేస్తే అన్ని తక్కువ అవుతాయి అనేది అందరి మెంటాలిటీ అది. అట్లా ఇప్పుడు శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, అవును, వాళ్ళ మీద బోల్డ్ అనే కేసులు ఉన్నాయి.
మరి అలాంటి ఏళ్ళని తీసుకుని వెళ్తే మీకు ప్రమాదం కదా. ఎందుకు ప్రమాదం అన్న, మాకు వాళ్ళు ఉంటేనే కదా నేను బలంగా ఉంటా నేను. మీరు ఇట్లా అంటే వాళ్ళు కొట్టేస్తారా? కొట్టేయడం అనేది మా మేము కొట్టే ఎవరికి కొట్టాం, ఎవరికి ఏం చెయ్యమన్నా. మంచి వరకే మనం ముంగట తీసుకెళ్తాం అంతేగాని. మేము కూడా చెప్తుంటాం, అరే అన్న ఇవన్నీ ఏం వద్దు చెయ్యకండి, ఎందుకంటే ఇప్పుడు బాగాలేదు ఇదంతా సిచ్యువేషన్. ఎంత మంచి ఉంటే అంత మంచిదే అని చెప్తాం మనం. కానీ మీ గల్లీలో మాత్రం మీరు మీకు బాగా పొగరు, ఆయన మామూలు కాదు ఇట్లాంటివి చెప్తారు. మరి చెప్పేటోళ్ళు చాలా ఉన్నారన్న, చాలా చెప్తారు. మన గురించి ఎవరికి తెలుసు, వాళ్ళకి అడిగితే మనకు ఐడియా వస్తుంది. ఓకే, అట్లా మంచోడే మీరు. ఎవరన్నా నా గురించి నేను చెడ్డోడని చెప్తారా అంటారా? అంతే కదన్న. సో కొట్లాటలు ఆపేసిందా? నడుస్తున్నాయి ఇంకా? ఆపేసినామన్న. ఒక లాంగ్ పీరియడ్ లా ఫస్ట్ చేసిన కొట్లాటలు అయిపోయినాయి. ఎంతమంది చచ్చిపోయాలన్నా కొట్లాటలలో? చచ్చిపోలే ఎవరు కూడా, కానీ చేతులు కాళ్ళు ఇరగొట్టినాం. మీకింత కోపం ఏంటన్నా? అంటే మీ జాతిలో ఇలాంటి లక్షణాలు ఉండవు కదా అని. మా జాతిలో ఉండదు, కానీ ఇప్పుడు అంటారు కదా అన్న సౌమ్యస ఏకరైత అని. అచ్చా, అట్లా మేము కూడా మా వైశాస్ లో మనం ఒకటి ఒకటి అట్లా. అంటే మీ వాళ్ళు బిజినెస్ లో తోపులు ఏదాలో తిరుగులేదు, రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే వస్తున్నారు, మంచి మంచి వాళ్ళు వస్తున్నారు. కానీ దీనిలో కూడా ఉండాలంటే ఉండాలి కదా అన్న. ఇప్పుడు మేము మా కాస్ట్ లో కూడా మేము చెప్తుంటాం, మా లెక్క నా లెక్క ఇవ్వాలని ఉండాలి కాండి బాయ్, నా లెక్క కూడా. ఎందుకంటే వైశాస్ కి అందరు దొక్కేస్తారు కదా అన్న, అరే మీరు బిజినెస్ వాళ్ళురా బాయ్ మీరు ఏం చెయ్యలేరు అని. నేను దానికి నేను చూపిస్తున్నా వైశాస్ కూడా ఏం చేస్తారు అనేది. అంతే కదా, వైశాస్ కూడా పవర్ ఉంది, వైశాస్ కి కూడా పవర్ ఏంటి? అసలు అందరికి డబ్బులు ఇచ్చేదే వాళ్ళు మేమే కదా అన్న. అయితే దానికి మా దాంట్లోకి వెళ్ళి కూడా రావచ్చు కదా అన్న మంచిగా. ఓకే, అట్లా నేను రెడీ అవుతున్నాను దాని గురించి. సరే, అంటే ఉట్టి రౌడీజేనా మర్డర్లు ఇట్లాంటివి అన్న? రౌడీజం అనేది ఏం లేదన్న, అయిపోయింది. ఒక ఇన్సిడెంట్ ఉండే అది చేసినాం, దాని తర్వాత మా ఫాదర్ కూడా అరే వద్దు బాయ్ ఇవన్నీ మంచి ఉండదు, ఇవన్నీ మన గురించి మనకు సెట్ కావు అనేది. దాని తర్వాత మళ్ళా మా డాడీ బిజినెస్ లో నోకేషన్. ఎందుకు మరి చదువు ఎందుకు ఆపేసి దీనికోసం కొట్లాటలు ఎక్కువ చేస్తున్నాను ఇక చదువు అంతే కదా. ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు చాలా కొట్లాటలు అయినాయి, మనవి మస్తు అయినాయి. ఏ కాలేజ్? మన సెయింట్ మేరీస్ యూసుఫ్ కూడా. ఓకే, అయితే మంచి బస్తీలో. ఇక అయితే అక్కడ ఎట్లుంటుంది తెలుసు కదా అన్న, మీ కాలేజ్లలో ఏంది ఏం ఎట్లా నడుస్తుంది అందరికి తెలుసు. అయితే అప్పుడు కాలేజ్ టైంలో చేసినాం, దాని తర్వాత మొత్తం ఆపేసినాం. ఓకే, అంటే బిజినెస్ లో వచ్చేసినాము, మళ్ళీ పొలిటిక్స్ లో కొంచెం వస్తున్నాం. ఇన్సిడెంట్ తర్వాత మిమ్మల్ని ఇంట్లో ఇంట్లో అనేది అంటే షాప్ లో షాప్ లో బయట నిన్ను బయటకు పోతే మళ్ళా నువ్వు మర్డర్లు చేసి వస్తావురా భయ అనేది డాడీ అన్నాడా? అంటాడు కదా అన్న. ఇప్పుడు మేము చేసింది అట్లా పని. రైట్ 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 రైట్. ఒక పొయ్యి కాలి కాళ్ళు చేతులు ఇరగొట్టేసి వచ్చినాం. ఒక అయితే అది ఒక ఇద్దరు మంచాన కూడా పడిపోయినట్టున్నారు. అది ఇంత కొట్టినాం అంటే కంపల్సరీ కదా అన్న. అట్లా ఎందుకు? అమ్మాయిల గురించి? అమ్మాయిల గురించి కాదు, ఒక ఇన్సిడెంట్ అయింది. ఓకే, తూ క్యా దేఖరారే మేబీ దేఖ్ సక్తు అనేది ఒక. అచ్చా, ఓకే. తూ క్యా కర్ సక్తా అని ఒకడు అన్నాడు మాకు. అచ్చా, తూ కోమ్టి ఏరే తూ క్యా కర్ సక్తా అన్నాడు. ఓ మై గాడ్, అచ్చా హమ్ కోమ్టి క్యా క్యా నై కర్ సక్తే హమ్ బతాయ్. అచ్చా, దీంట్లో కూడా ఇది అంతే కదా. సూపర్ సూపర్. అయితే సో పెళ్ళి పెళ్ళి లవ్ మ్యారేజ్ ఎట్లా ఎత్తుకొచ్చేసిలా లేదంటే? లేదు, మా స్టైల్ అనేది ఏం లేదు. మా ఇంట్లో నేను చెప్పినాను, వాళ్ళ ఇంట్లో కూడా మా వైఫ్ కూడా చెప్పింది వాళ్ళ ఇంట్లో ఇట్లా ఇట్లుంది అనేది. అంటే వాళ్ళు కొంచెం భయపడ్డాడు, అరే ఇదేంది ఇట్లా రౌడీ లెక్క కనిపిస్తుండు ఏంది. అప్పుడు కూడా గోల్డ్ వేసుకుంటా నేను, ఎప్పుడు గోల్డ్ వేసుకునేదాన్ని అన్న కంపల్సరీ. అది గోల్డ్ వేసుకుంది దిగం మేము ఇంటికి ఇందుకెళ్ళి. ఓకే, అట్లా ఒక స్కూల్ నుంచే లవ్ స్టోరీ మాది. స్కూల్ నుంచే లవ్ స్టోరీ, అది నడుచుకుంటూ వచ్చింది, పెళ్ళి అయిపోయింది, ఒక బాబు ఉన్నాడు ఇప్పుడు. సో లైఫ్ లో ఒకే అమ్మాయి? ఒకే అమ్మాయి. అంతేనా? అంతే అంతే. ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు? దిల్సే ప్యార్ కరేనా. అచ్చా, సూపర్ సూపర్. మామూలుగా డైలీ లవ్స్, మంత్లీ లవ్స్ ఉంటాయి కదా మన హైదరాబాద్. అది మాది ఇయర్లీ లవ్స్ ఇది. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఒకే అమ్మాయిని ప్రేమ పెళ్ళి లైఫ్ అంతా మొత్తం అన్న. సూపర్ సూపర్. సో ఈ అంటే పెళ్ళయ్యాక ఏమన్నా మార్పు వచ్చిందా లైఫ్లో?
చాలా వస్తాయన్నా మార్పులు అయితే ఇది కామన్ అది వచ్చేది కానీ మా వైఫ్ అయితే నాకు చాలా సపోర్టివ్ అన్న సపోర్ట్ ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా 100% షీ విల్ సపోర్ట్ మీ ఓకే ఏంది తిరుగులు ఏంది ఆ గోల్డ్ ఏంది నాకు పెట్టవు కానీ నువ్వు వేసుకోవద్దు అట్లా అట్లేం ఉండదు కానీ చలో ఏ చేసినా మంచిగా చేయి అందరికి ఒక నలుగురికి మంచిగా చేయి అనేదే ఆమె కాన్సెప్ట్ ఓకే ఓకే మనం మేము ఏం చేసినా చాలా లైక్ చేస్తారు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు మా డాడీ కానీ అందరు మాకు సపోర్ట్ చాలా ఉంది అన్న నాకు ఓకే ఓకే అట్లా ఫ్రెండ్స్ అయితే చాలా వన్ సైడ్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నాకు సపోర్ట్ ఉంటారు వండర్ఫుల్ వండర్ఫుల్ అట్లా అందరు ఈ గోల్డ్ వేసుకొని తిరిగితే భయం ఏదా బయట ఎందుకు భయం అన్న ఏ ఒక్క చైన్ వేసుకొని తిరిగితే ఎవడు కొట్టేస్తాడని మాకు భయం వేస్తుంటారు అంటే మేము అట్లా మన హైదరాబాద్ లో సైడ్ నుంచి వచ్చి ఇట్లా పీక్కొని వెళ్ళిపోతుంటారు అంటే యాక్చువల్లీ ఏంటంటే నా పార్టీస్ ఉంటేనే మేము వేసుకుంటాం అచ్చా ఐడి కన్నా పోతేనే ఇప్పుడు మీరు చెప్పినందుకే నేను వేసుకున్నా అవునవును అట్లా అవును అంటే చూసా చాలా వీడియోల్లో మీరు చాలా వైబ్రెంట్ గా గోల్డ్ వేసుకొని బయటికి వెళ్తే అదే లుక్ వెళ్తాం ఇవన్నీ ఏంటంటే ఓన్లీ గోల్డ్ డైమండ్స్ కూడా ఉంటాయి గోల్డ్ డైమండ్ అన్ని ఉన్నాయన్నా అవునా ఒక ఇప్పుడు ఒంటి మీద ఒక ఎంతో 10 లక్షలు ఉంటుందా ఈజీ ఉంటుంది ఈజీ ఉంటుంది 10 లక్షల గోల్డ్ ఉంటుంది ఈజీ ఉంటుంది అన్న ఇంకొకటి విన్నా నేను ఈ గోల్డ్ మెల్లో చాలా మంది డూప్లికేట్ గోల్డ్ వేసుకుని తిరుగుతారు నిజమేనా ఉండొచ్చు అన్న చెప్పలేం అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ జెన్యున్ గోల్డ్ అడుగుతారా కొంచెం అడుగుతారు అన్న అది కూడా చేసి ఇది కూడా చేసి అని అయితే మనం చెయ్యం ఆ వర్క్ అనేది ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్స్ కానివ్వండి మొత్తం అవే ఇదంతా ప్యూర్ గోల్డ్ ఉంటుందా 22 క్యారెట్ ఉంటుంది 22 క్యారెట్ సో దీనిలో మళ్ళా మన ఏది కాపర్ మిక్స్ చేయడం గాని అంటే ఫస్ట్ ఉంటుండే కాపర్ ఇప్పుడు 916 KDM అనేది వచ్చేసింది దాని తర్వాత మొత్తం ఆగిపోయింది నైస్ నైస్ సో ఇప్పుడు కంప్లీట్ బిజినెస్ లో ఉన్నారా పాలిటిక్స్ వైపు అడుగులేస్తున్నారా బిజినెస్ పాలిటిక్స్ రెండు నడుస్తాయి ఓకే రెండింటికి టైం ఇస్తాను నేను బిజినెస్ లేనిది మేము పాలిటిక్స్ లో రాదు కదా అవును కదా ఓకే ఓకే ఏదైనా బ్యాక్ సపోర్ట్ ఉండాలి కదా అంతే కదా అది చూస్తేనే వస్తారు అంతే కదా రైట్ మీరు అంటే సేవ కార్యక్రమాలు కూడా చాలా చేస్తారని విన్నా ఎట్లాంటివి చేస్తారు చాలా చేసినాం అన్న గరీబ్ వాళ్ళకి కొంచెం మంచి సదుతలు ఉంటారు వాళ్ళకి ఫీజు ఉండదు అట్లా ఫీజ్ చేపిస్తాము వాళ్ళకి తినడానికి ఉండదు అది చేపిస్తాము వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడన్నా ఉంటారు పిల్లలు ఎక్కడనో ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఇవాళ రేపు హాస్టల్లోకి వెళ్ళి చాలా మంది వచ్చి ఉంటున్నారు లాక్డౌన్ లో అయితే చాలా మందికి హెల్ప్ చేసినాం అన్న ఇట్లా వందల మందికి మేము హెల్ప్ చేసినాం చాలా వర్క్స్ చేసినాం మేము ఇప్పుడు సమ్మర్ లా జ్యూసెస్ అనేది మేము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుండే అందరూ వాటరే పెడతారు కానీ జ్యూస్ పెట్టారు ఎవరు ఒకటి థాట్ వచ్చిండే అరే జ్యూస్ పెడితే ఎట్లుంటది అనేది ఏం జ్యూస్ ఇట్లానే ఇప్పుడు సమ్మర్ లా ఇట్లా ఎండ ఫుల్ ఉంటది చాలా మంది ఇప్పుడు కొనలేరు అసలు అవును అట్లా మేము అన్ని లస్సీ కానివ్వండి వాటర్ మిలన్ జ్యూస్ కానివ్వండి అట్లా చాలా వెరీ గుడ్ వెరైటీస్ ఆఫ్ 5 వెరైటీస్ అట్లా పెడుతుండే అట్లా ఎక్కడ ఇక్కడ కాలనీలో పెడతారా కాలనీ కాదన్న ఆల్ ఓవర్ మా చుట్టుపక్కల మొత్తం పెట్టినాం టోటలీ పెట్టినాం అన్ని ఏరియాస్ కవర్ చేసినాం కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఇయర్ కవర్ చేస్తాం ఓకే 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 ఇప్పుడు ఈ బొట్టు ఇదంతా చూస్తుంటే మీరు బీజేపీ సూపర్ సూపర్ ఏంటి బీజేపీలో బీజేపీ నేను బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్న ఓకే అవునా మీ ఏజ్ ఎంత ఉంటుంది అన్న నాది 26 ఉంటుంది అన్న 26 కే బీజేఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా వెళ్ళారా ఎప్పుడు వచ్చారు ఇంతకు పాలిటిక్స్ లోకి పాలిటిక్స్ లో వచ్చేసి 5-6 ఇయర్స్ అవుతుంది అన్న అవునా అంటే చిన్నప్పటి నుంచే యాక్చువల్లీ ఏంటంటే మా తాతది ఎలక్షన్ మెటీరియల్ బిజినెస్ ఉండే రైట్ అయితే ఏంటంటే అందరు పొలిటికల్స్ అందరు లీడర్స్ మా ఇంటికి వస్తుండే అయితే ఒకటే ఇట్లా కూర్చొని మాట్లాడతాం కదా అన్న ఇట్లా నా ఫ్యామిలీలో అయితే మా తాత ఒకసారి అన్నాడు అరే ఈ లీడర్లు అందరు మన దగ్గర వస్తారు భయ్ మనం ఎందుకు లీడర్ కావద్దు అని ఓకే 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 నువ్వుగా నేను నీ ఎంకలు ఉంటా అని లాస్ట్ ఒక వర్డ్ చెప్పింది మా డాడీ మా తాత పోయేటప్పుడు లాస్ట్ అవునా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మా డాడీకి పిలిచి చెప్పిండు ఏమున్నా పొలిటికల్ కి 100% రోహిత్ కి సపోర్ట్ చేయాలని అయితే దాని ఆయన మాటలే మొత్తం మన ఆయన తీసుకుని నారాయణరావు గారు కదా అవును సార్ ఇప్పుడు అక్కడ హైదర్గూడ్ లో హైదర్గూడ్ కేఫే బహార్ హోటల్ మీకు ఐడియా ఉండొచ్చు దాని ముంగటనే ఉండే ఓకే ఓకే ఆపోజిట్ రైట్ చూసా నేను నా కాలేజ్ కూడా అక్కడే నిజాం కాలేజ్ నైస్ వండర్ఫుల్
సో మీ తాతలో ఉండే పాపం ఎట్లాగన్నా మన ఇంట్లో ఒక రాజకీయ నాయకుడు ఉండాలి అని మన ఇప్పుడు అందరూ వస్తుండే మాకి ఈ హెల్ప్ చేయి ఆ హెల్ప్ చేయి అని మా తాత కూడా చేస్తుండే అన్న అయితే మా తాత కూడా ఏమన్నా నువ్వు కూడా చేయి మనం అందరికి ఇచ్చేది ఏంది నువ్వు కూడా చేయి అని అట్లా 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 నడుచుకుంటూ వచ్చేసింది దానం నాగేందర్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకు మీ తాత మంచి ఫ్రెండ్ అంట కదా చాలా మంచి ఫ్రెండ్ ఉండే ఓకే ఇట్లా కాంగ్రెస్ లీడర్లు చాలా మంది మా తాత దగ్గర వస్తుండే ఎందుకంటే మేము కాంగ్రెస్ మెయిన్ అనేది కాంగ్రెస్ కి సప్లై ఉండే మా తాతది ఎలక్షన్ మెటీరియల్ జెండాలు కానివ్వండి కన్వాలు కానివ్వండి చాలా ఉంటాయి కదా అన్న అవన్నీ మేము సప్లై చేస్తుండే సూపర్ సో ఇప్పుడు ఏంటి ఎట్లా ఉంది మీ డివిజన్ హిమాయత్ నగర్ డివిజన్ సూపర్ ఉంది అన్న దానికి ఏంది మీ అంటే బీజేపీ కార్పొరేటరా ఇక్కడ ఎవరు మహాలక్ష్మి రమణ్ గౌడ్ అని మా గురుగారు ఆయన మా నేను పొలిటికల్ కెరియర్ లో వచ్చిన అంటే ఆయననే మాకు అంటే ఈ వే అనేది ఆయననే చూపించింది నాకు ఇట్లా కాదు రోహిత్ ఇట్లా చేస్తే నీకు మంచి ఉంటది అనేది మొత్తం ఆయననే మాకు బ్యాక్ సపోర్ట్ ఓకే సో ఎట్లా చేస్తున్నాడు ఇక్కడ చాలా మంచి వర్క్ చేస్తారన్న చాలా అంటే చాలా మంచి వర్క్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ కానివ్వండి ఏ వర్క్ ఉన్నా ఒక్క అర్ధరాత్రి కాల్ చేసినా వచ్చేస్తాడు ఆయన సో లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్లా పనిచేస్తున్నాడు దానం నాగేందర్ ఏం పనిచేస్తున్నాను ఇప్పుడు ఆయనకి మినిస్ట్రీ కావాలని ఉండే అయితే ఆయనకు దొరకలే అది దొరకకపోతే ఆయన డమ్మి అయిపోయింది డమ్మి అనేది ఏంటంటే కూర్చుండు ఓకే ఓకే నారాజు ఉన్నాను అచ్చా అట్లా ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయలేదు మేమైతే ఇప్పుడు వరకు చూడలేదన్న ఎమ్మెల్యే అయినాకడైతే మా చింతల రామచంద్ర రెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉండే బీజేపీ ఆయన వర్క్ చేసినట్టు వర్క్ అయితే మేము ఎవరికి చూడలే అంత మంచి వర్క్ చేసిండు ఓకే మరి అలాంటి ఆయన ఎలా ఓడగొట్టారు మీరు మరి మా సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉండేది అన్న కొంత అయింది మీ ఎలక్షన్ అంటే తెలుసు కదా ఉంటది ఈసారి గెలుదాం పక్క అవునా అచ్చా మీ కార్పొరేట్ గెలిచిన సందర్భంగా ఎవరున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ ఎవరున్నారు చింతలన్ననే మళ్ళీ ఆయనే వస్తున్నారు ఆయననే అన్న సో మీ మీ ఎట్లా ఉంది మీ పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది పొలిటికల్ లైఫ్ అంటే మీకు తెలుసు అందరికీ తెలుసు పొలిటికల్లో వచ్చిందంటే తొక్కే అందరికి తొక్కుతూనే ఉంటారు కదా మాకు కూడా తొక్కే ప్లానింగ్ ఉన్నారు కానీ మేము తొక్కనియం అంతేగా అట్లా తొక్కుడు అనేది మీకు కూడా ఉంటుందా ఎందుకు ఉండదు అన్న ఇప్పుడు నా ఏజ్ 26 అన్న ఈ ఏజ్ లో నేను చేసే వర్క్ ఇప్పుడు వరకు నేను చూడలేదు అనుకుంటా చాలా మంది కూడా చెప్తారు ఇట్లా అరే నీ ఏజ్ లో నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు అని అయితే తొక్కడానికి చాలా చాలా మంది ఉంటారు కదా ఆ పేర్లు చెప్పలేము కానీ చాలా మంది ఉంటారు అట్లా తొక్కడానికి అంటే ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీకు అలవాటు అలా చేస్తూ ఉండిపోవచ్చు కదా ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు మళ్ళీ రాజకీయాల్లో ఎందుకు వచ్చినాం అంటే అన్న ఒకసారి మేము సేవా కార్యక్రమాలు చేస్తుంటాం అయితే కొంతమంది వచ్చి ఏంటంటే అరే నీకు ఎందుకు రాబాయి నువ్వు కోమటోన్వి నువ్వు చేస్తుంటావు నీ పని నువ్వు చేసుకో నీకు ఎందుకు ఇవన్నీ అని మా బస్సులు ఎందుకు వస్తున్నావు మా గల్లీలు ఎందుకు వస్తున్నావు అని అయితే నేను అనుకున్నా అరే ఈ సపోర్ట్ మనకు పొలిటికల్ సపోర్ట్ ఉంటే కొంచెం మంచిగా అవుతాం ఇంకా మంచిగా మనం చెయ్యొచ్చు పబ్లిక్ కి అనేది దాని తగ్గట్టే మేము వచ్చినాం ఓకే పొలిటికల్ సపోర్ట్ ఉంటే కొంచెం మంచిగా బలం ఉంటుంది అని సో మరి చేంజ్ చేశారు పొలిటికల్ పాలిటిక్స్ లోకి చేంజ్ చేశారు ఈ ఐదేళ్లలో ఏంటి మీ ప్రోగ్రెస్ ఏంటి ఏం చేశారు పార్టీ కోసం పార్టీ గురించి చాలా చాలా చేసినాం అన్న మేము చాలా వర్క్ చేసినాం ఏం చేశారు అంటే మీ ఏజ్ చూస్తేనేమో చాలా బుడ్డోడు రాజకీయాల్లో అయితే మీరు పుట్టినట్టే లేక ఈ ఏజ్ కి అప్పటికి ఏం చేశారు అప్పుడే మీరు మొత్తం హిమాయత్ నగర్ కానివ్వండి హిమాయత్ నగర్ మొత్తం ఎలక్షన్స్ టైం చాలా వర్క్ చేసినాం అన్న మేము గల్లీ గల్లీకి నా పేరు చెప్తే గుర్తుపడతారు అట్లా వర్క్ చేసినాం మేము సో ఏమున్నాయి ఈ ప్రాంతంలో సమస్యలు ఏమున్నాయి అంటే ఒక ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళాల్సిన సమస్యలు ఏమున్నాయి పరిష్కారం ఏంటన్నా ఇప్పుడు రోడ్లు ఉంటాయి ఇప్పుడు వాటర్ లైన్ ఉంది ఇప్పుడు వాటర్ లైన్ అయితే మీకు తెలుసు ఎట్లా నడుస్తుంది ఇప్పుడు వాటర్ది ఒక ప్రాబ్లం ఉంటుంది అవి వాటర్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా ట్రాఫిక్ నేను ఇప్పుడు హిమాయత్ నగర్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా ట్రాఫిక్ అయిపోతుంది ఆ ట్రాఫిక్ కొంచెం చేయాలి ఉన్నాయి అయిపోతాయి అవి కూడా మేమే చేస్తాం అవి కూడా మీరే చేస్తాం మీ వాళ్ళు వచ్చాక చేస్తారు అంతే కదా రామచంద్రరెడ్డి అంతే ఆయన దానం నాగేంద్ర పట్టించుకుంటున్నాడా లేదా పట్టించుకుంటున్నాడా లేదా అంటే మాకు ఐడియా లేదు యాక్చువల్లీ ఏంటంటే మేము చూడలే ఇప్పుడు వరకు ఆయనకి హిమాయత్ నగర్ వచ్చింది అనేది కూడా తెలియదు మాకు అచ్చా ఇక్కడ ఏ కార్యక్రమాలకు రాడు రాడు ఓన్లీ ఓపెనింగ్స్ ఉంటే రిబ్బన్ కట్ చేయడానికి వస్తాడు ఓకే సరే మీ ఎమ్మెల్యే గారిని నువ్వు అడగాలనుకుంటే ఏం అడుగుతావు ఏమ దేని గురించి ఏదైనా
అన్నా ఏంది ఇది అని అడగాలి అనుకుంటే అయ్యా ఎమ్మెల్యే గారు మాకు ఇది పరిష్కరించండి లేదంటే మాకు ఏంటి మీరు ఎప్పుడు కనబడతారు ఇట్లా ఏదైనా అడగాలనుకుంటే ఏం అడుగుతారు ఏం లేదు కొంచెం ఏరియా ఏరియాలో తిరిగితే సమస్యలు అనేది తెలుస్తుంది ఆ సమస్యల మీద మంచి వర్క్ చేస్తే చాలా సో మీరేం చేస్తున్నారు ఒక యువకుడిగా మీకు ఏమైనా ఎన్జిఓ ఉందా సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్లాన్ అయితే ఉందన్న ఎన్జిఓ అది అచ్చా ఆ ఎన్జిఓ కూడా ప్లాన్ త్వరలో అయిపోతుంది అది కూడా చేస్తాం ఓకే చాలా చాలా సేవలు ఉన్నాయి దానికి కూడా ఇప్పుడు మా కమిషనర్ గారు కానివ్వండి ఇంకా సజ్జనార్ సార్ కానివ్వండి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళు కూడా రెడీ రోహిత్ నువ్వు చెయ్యి మేము ఉన్నాం మీ వెంకల అనేది వాళ్ళది కూడా అచ్చా ఏ సేవా కార్యక్రమాల కోసం ఏ సేవా కార్యక్రమాల అంటే బేసిక్ ఏంటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ చూస్తారా ఏం చేస్తారు అన్ని చేస్తాం అన్న అచ్చా ఎవరు మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగితే ఎవరు మా డోర్ కొడితే చాలు అందరికి రెడీ మరి మీకు పొగరాని చెప్పేది ఎవరు అసలు ఇంతకి పొగర ఏమిందన్న చాలా మంది చెప్తారు కాలేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా అన్న మాకు చూసి అరే ఈ చిన్న ఏజ్ లో ఇంద్రా బాయ్ ఏడు అని అట్లా చాలా మంది ఉంటారు రాజకీయాల విషయానికి వస్తే ఎట్లా ఉంది తెలంగాణలో రాజకీయం ఎలా ఉంది నెక్స్ట్ బీజేపీ మాదే వస్తుంది కదన్న అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ పని అంతే డబ్బలు వేసి బంద్ చేయాలి ఏ డబ్బలు ఇంకేముంటుంది అన్న డబ్బా వేస్ట్ డబ్బా అనేది ఏముంటది రైట్ రైట్ ఆ డబ్బలు వేసి బంద్ చేస్తే అయిపోయి నెక్స్ట్ మాదే వస్తుంది ఎట్లా ఎందుకు బాగా చేస్తున్నాడు ఏం చేసిండు అన్న హైదరాబాద్ లో రోడ్లు వేస్తున్నాడు బ్రిడ్జ్లు వేస్తున్నాడు అవన్నీ అయితే అయిపోతుంది అన్న చాలా ఉన్నాయి ఇంకా ఏం కావాలి మీకు మస్తు ఉన్నాయి అన్న మా గవర్నమెంట్ వస్తే మేము చూపిస్తాం ఏమేమి మేము చేస్తున్నామో మేము చూపిస్తాం ఓకే ఇప్పుడు ఇది పిల్లలు చూసుకోండి కదా అన్న జాబ్ అనేది ఇప్పుడు వరకు రాలే ఇంకా ఎవరికి కూడా ఎట్లా ఇది లక్ష ఉద్యోగాలు ఇచ్చాయని చెప్తున్నాడు కదా ఇవ్వలేదు కదా అన్న ఇవ్వలేదు కదా ఓకే అది మా గవర్నమెంట్ వస్తే మేము ఇస్తాం ఇప్పుడు జిహెచ్ఎంసీలో మొన్న మీకు చాలా సీట్లు ఇచ్చారు ఏం చేశారు మీ పార్టీ గెలిచినాం కదా గెలిచి ఏం చేశారు చాలా వర్క్ మీరు కనుకోవచ్చు బీజేపీ గవర్నమెంట్ ఎక్కడెక్కడ కార్పొరేటర్స్ ఉన్నారో వర్క్ ఎట్లా అవుతుందో మీకు ఐడియా వచ్చేస్తుంది పబ్లిక్ కి తెలుసు కదా నాకు ఓకే ఓకే ఇప్పుడు పబ్లిక్ టాక్ కూడా ఇదే ఉంది నెక్స్ట్ ఎమ్మెల్యేస్ కూడా మొత్తం బీజేపీవే అని ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ కి గట్టి ఫైట్ నడుస్తుంది అవును అంటే కేంద్రం ఏమి చేయట్లేదు అని చెప్తున్నాడు కేసీఆర్ ఏం చేశారు బీజేపీ చాలా ఉన్నాయి అన్న చాలా అంటే చాలా ఇప్పుడు కేసీఆర్ చేసేటివన్నీ కేంద్రంకెళ్ళే కదా వచ్చేటివన్నీ ఆయన ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా ఇస్తలేడు కదా కేంద్రం ఇవ్వలేదు అంటున్నాడు ఎందుకు ఇస్తలేడు అన్న చాలా ఉన్నాయి చూపిస్తలేరు ఇప్పుడు మా వాళ్ళు చూడండి మీరు మా ఎమ్మెల్యేస్ కానివ్వండి అందరు కానివ్వండి మీకు చూపిస్తారు అంతా మీకు కేంద్రంకెళ్ళి ఏమేమి వచ్చినాయి ఏమేమి ఉన్నాయో అన్ని కేంద్రంకెళ్ళి ఏది ఉన్నా కేంద్రంకెళ్ళే వచ్చేది డబ్బులు అంతా మొత్తం కేంద్రమే కదా అన్న ఇచ్చేది పొలిటికల్గా ఎదిగే క్రమంలో మీకు ఇక్కడ ఎవరు మీ ప్రత్యర్థులు ఎవరు ప్రత్యర్థులు అనేది ఇప్పుడైతే ఏం తెలియదు కదా అన్న ఎవరు వచ్చినా చూసుకుందాం అంతేనా చూసుకుంటే కదా పార్టీలో మీకు సపోర్ట్ ఎవరు అండ ఇప్పుడు సంజయ్ అన్న కానివ్వండి అరవింద్ అన్న కానివ్వండి మనకు చాలా అంటే చాలా అందరు కూడా సపోర్ట్ ఉంటుంది కానీ వీళ్ళిద్దరు అదైతే మనకు చాలా కిషన్ అన్న కానివ్వండి చాలా మంది అట్లా మంచిగా సపోర్్ట్ ఉంటుంది అన్న నాకు అనేది అంటే మేజర్ ఎవరు బండి సంజయ్ అరవింద ఎవరు ఇద్దరు ఎస్ అంటే మీరు తెలుసా వాళ్ళకి తెలుసా గోల్డ్ మ్యాన్ అని పిలుస్తారు అవునా సో అంటే ఏంటి మీ పొలిటికల్ అంబిషన్ ఏంటి పెద్ద లేదంటే అది దేనికన్నా రెడీ అంటే ఎందుకు దిగారు పాలిటిక్స్ లోకి పాలిటిక్స్ లో అదే ఎవరైనా సేవ అంటారు సేవ అనకండి అది అయిపోయింది ఇంకేమన్నా చెప్పండి ఇంకేం లేదన్న చెప్పేది ఏం సేవ చేస్తేనే కదా అన్న మనకు వచ్చేది సేవ గురించే మనం ముంగటెళ్తున్నాం ఓకే అంటే ఎడ్లనే సేవ అంటే ఎట్లా మీ తాతలు అందరు కూడా తాతలు ముత్తాతలు అప్పటి నుంచే అన్న మేము యాక్చువల్లీ కొమటలు అంటే మీకు ఐడియా ఉండొచ్చు అందరికి ఐడియా బలేదు అట్లా అయితే నన్ను అందరు సగం కోమటి అంటారు నేను వాళ్ళతోనే ఎక్కువ తిరుగుతుంటా అట్లా అందరు తెలిసి ఉంటుంది కదా దాని గురించే పబ్లిక్ కి సర్వ్ చేద్దాం అనేది మా నా అంబిషన్ గుళ్ళు గోపురాలు ఏమైనా కట్టిస్తుంటారా అట్లాంటి గుళ్ళు గోపురాలు అన్ని నడుస్తుంటాయి అన్న చాలా వర్క్ చేస్తుంటాం మేము సో ఏంటి ఎమ్మెల్యే అవుదామని దిగారా ముఖ్యమంత్రి ఏంటి మీ టార్గెట్ మా పెద్దవాళ్ళు ఏదంటే అదన్న కార్యకర్తగా ఉండమంటే కూడా కార్యకర్తగా ఉండడానికి సిద్ధం మనం రైట్ అంటే ఒకటన్న ఇప్పుడు మనది లౌకిక రాజ్యం మనది లౌకిక దేశం డెమోక్రటిక్ కంట్రీ ఓకే ఇట్లాంటి చోట మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది ఎట్లా ఉంటుంది అసలు దాన్నే అడ్డు పెట్టుకొని ఇక్కడ హైదరాబాద్లో హిందూ ముస్లింల మధ్య ఒక కలహాల్లాగా కనిపిస్తుంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది హిందూ ముస్లిం అనేది అది సెకండరీ అన్న
ఇప్పుడు పొలిటిక్స్లో అంటే ఇది హిందూ ముస్లిం ఏముంటుంది అన్న. ఇప్పుడు ముస్లిం కూడా వస్తాడు, హిందూ కూడా వస్తాడు, క్రిస్టియన్ కూడా వస్తాడు, సర్దార్జీ కూడా వస్తాడు. ఇవి వర్క్ ఉన్నాం, దానికి రెడీ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పేటట్టు ఇవన్నీ తీసుకొని నడిస్తే ఏం ఫైదా ఉండదు అన్న. అంటే బీజేపీ అంటేనే హిందుత్వం లాంటి ఇట్లాంటి ఎజెండా ముందు పెట్టి నడుస్తుంది కదా. అట్లా ఏం లేదన్న, బీజేపీలో మీకు ముస్లిమ్స్ కూడా ఉంటారు, అందరూ ఉంటారు బీజేపీలో. మా బీజేపీ పార్టీ అనేది అందరినీ కలిపి నడుస్తామన్న. మేము మామూలుడు కాదన్న, నువ్వు అప్పుడే నువ్వు నేర్చేసుకున్నావు పాలిటిక్స్. అందరు పెద్దోళ్ళ ఆశీర్వాదం. ఓకే, కానీ నీ చుట్టూ తిరిగే వాళ్ళందరికీ మాత్రం హిందూ కేసులే ఉన్నాయి, అన్ని హిందూ ముస్లిం కొట్లాట కేసులే ఉన్నాయి. అంటే దాచిపెడుతున్నాయి నాకు చెప్పకుండా. అంటే ఒకటన్న నాకంటే, అంటే ఇది నాకు మిగిలిపోయిన ప్రశ్న ఏంటంటే, ఈ కాలంలో అందరూ షారుఖ్ ఖాన్ లాగానో సల్మాన్ ఖాన్ లాగానో లేదంటే అల్లు అర్జున్ లాగానో స్టైలిష్గా పాష్గా ఉండాలనుకుంటారు యూత్ బేసిక్గా. మీరు ఇట్లా ఇట్లా గోల్డ్ ఇట్లా వేసుకొని ఉండడం అనేది మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపించదా? ఇబ్బంది ఏం లేదన్నా, ఇది నా స్టైల్ అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ ఎట్లానో స్టైల్, ఇది నా స్టైల్, గోల్డ్ వేసుకోవాలని నా స్టైల్, గోల్డ్ మ్యాన్ స్టైల్, సూపర్ మ్యాన్ గోల్డ్ మ్యాన్. ఓకే, సో అంటే నేను చాలా చూశాను మీరు ఎక్కడ పోతే అక్కడ సెల్ఫీలు ఫోటోలు, ఏంటి మీకు ఎందుకు అంత క్రేజ్? నా మనసు అన్న అది. అచ్చా, నా మనసు చూసి గోల్డ్ కోసం వస్తారా లేదంటే? గోల్డ్ గురించి ఎవరు రారన్న, గోల్డ్ గురించి ఎవరు రారు అన్నాను. ఇంత మంచి పర్సన్ అన్నాను, మేము ఒక్కసారి మీతో సెల్ఫీ తీసుకుంటామంట. అట్లా నువ్వు చేసే వర్క్ అనేది చాలా మంచి వర్క్ చేస్తావు, మాతో నాకు కూడా ఏమన్నా హెల్ప్ ఉంటే చేస్తావా అన్న. అచ్చా, అట్లా చాలా మంది వస్తారు అన్న. చేస్తాం, మాతో ఎంత అయితే అంత చేస్తాం చేస్తారు. సో అంతేగాని గోల్డ్ చూసి రారు వాళ్ళు. గోల్డ్ చూసి ఎవరన్నా, గోల్డ్ చూసి కొంతమంది ఉంటారు, గోల్డ్ చూసి వచ్చేటోళ్ళు కొంతమంది వస్తారు, వాళ్ళకి ఏదో వర్క్ ఉంటుంది అట్లా వస్తారు. సో అందరికి హెల్ప్ చేస్తాం. రైట్, యూత్కి ఏం చెప్తారు? ఇట్లా మేము మీలా తయారవ్వాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? పోనీ గోల్డ్ మ్యాన్ అవుదాం అనుకునే, డూప్లికేట్ గోల్డ్ వేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ వేసుకోకండి, మంచిగా చదివి మమ్మీ డాడీని ఫ్యామిలీని అందరినీ మంచిగా చూసుకుంటే చాలు, ఇవన్నీ అయితే నడుస్తుంటాయి. అంటే ఇట్లా గోల్డ్ మ్యాన్ అవ్వడం కరెక్టేనా? మంచిదే అన్న, గోల్డ్ మ్యాన్ అవ్వడం మంచిదే. యాక్చువల్లీ ఒక్క సైడ్ నుంచి చూస్తే గోల్డ్ మ్యాన్ అవ్వడం మంచిదే, అర్ధరాత్రి పైసలు కావాలని వచ్చేసి. ఇప్పుడు యూత్ అనేది మొత్తం చెడిపోతుంది అన్న, అది అని ఇది అని పబ్బులు అని బార్లు అని, దానికంటే మంచిగా గోల్డ్ హ్యాబిట్ వేసుకోవాలి. అది వేసుకొని పబ్కి వెళ్ళింది అనుకో, అమ్మాయి కనబడితే ఇట్లా తీసేసి. లే, గోల్డ్ హ్యాబిట్ వేసుకున్నారు అనుకున్నాను, వీక్లీ ఒక 2 గ్రాములనో కొనొచ్చు కదా వాళ్ళు, మంచిగా జమ అవుతుంది వాళ్ళకు కూడా. అచ్చా, ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పటికి కూడా గోల్డ్ అనేది బ్యాకప్ ఉంటుంది అన్న. ఓకే, ఇప్పుడు మీ ఒంటి మీద 10 లక్షల బ్యాకప్ ఉంది, బ్యాకప్ ఉంటుంది కదా అన్న. అదే మైండ్ సెట్ మనది, అరే గోల్డ్ వేసుకోవాలి ఎప్పటికీ కూడా, ఏ వరకు వచ్చినా మనకి రెడీ ఉంటామని. కానీ నేను అంటే చూడన్న, ఈ ఎక్స్ట్రీమ్ ఈ మెంటాలిటీ గోల్డ్ ఎక్కువ వేసుకోవాలి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కొట్లాటలు రౌడీజం దందాలు వీటిలలోనే ఎక్కువ మంది ఉన్నారు. మీకు అనిపించదా అరే నన్ను అలా కలిపేస్తారు మరి అనే, అది లేదా? అదే అన్న, నేను అదే కాబట్టి లైట్ అంటారా? లే, గోల్డ్ మ్యాన్స్ చాలా మంది ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అన్న, మనది ఒక టైప్. ఇప్పుడు మీకు లంకల రావణాసుడే ఉంటారు కదా అన్న, అందరూ లంకల రావణాసుడు అంటే అందరు రావణాసుడే అనుకుంటారు, దాంట్లో ఒక విభూషణ్ కూడా ఉంటారు కదా, అది నేను. వండర్ఫుల్ వండర్ఫుల్, అయితే ముందే అంత రెడీగా ఉన్నారు అయితే. ఓకే ఓకే, అదే అంటే ఒకటే నా బాధ ఏంటంటే, యూత్ ఇట్లా కావాలి అని చెడిపోతున్నారేమో అనిపిస్తుంది, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మంచిగా చదువుకోవాలన్న ఫస్ట్ థింగ్, అయితే మంచిగా చదువుకోవాలి, పైసా ఫస్ట్ ఇవ్వాలి. రేపు అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది మనీ అన్న. మనీ అవును, ఫస్ట్ మనీ, చదువుకుంటేనే ఇవ్వాలి రేపు మొత్తం అందరికి. అవును, ఫ్యూచర్ ఉంది అన్న. నేను నీ వెనకాల తిరుగుతాను, ఎవరైనా వస్తుంటారా? వస్తుంటారు అన్న, చాలా మంది వస్తుంటారు, కానీ మేమే ఆపుతాం అన్న అందరికి. వద్దు బేట, మంచిగా చదువుకో, నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు, మనం చేద్దాం. కానీ నా ఇంకా ఏం వద్దు తిరిగే అవసరం, నేను ఒక్కనే పోతాను ఇక్కడ కూడా. అవునా? మన గ్రూప్ అనేది ఏమి ఉండదు అట్లా. అంటే దూరం దూరంగా వెళ్తుంటారా మీ వాళ్ళు అందరు ఇట్లా ప్రొటెక్షన్ కోసం? అట్లా ఏముండదు అన్న, మేము అందరికి ఫస్టే, నా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు, నా ఎంబడి ఉండేటోళ్ళు అందరు నా ఫ్రెండ్స్ అన్న, నా తమ్ముళ్ళు అన్నలు అందరు వాళ్ళే,
ఎప్పుడు కూడా మేము అందరికీ చెప్తుంటారే ఇవన్నీ వద్దురా, షో పుట్టప్ మనకు వద్దు, మనం ఎట్లున్నామో అట్లనే పోదాం, ఒక్కనే పోయి వస్తాం, లే అన్న వద్దు మేము కూడా వస్తాం, మాకు కూడా పరిచయాలు పెరుగుతాయి అందరితోని అనేది అందరు వస్తారు అన్న నాతో. అట్లా సో రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? గాడ్ ఫాదర్ అనేది రాజకీయాల్లో మాకు మహా ఈ కార్పొరేటర్ అన్న మహాలక్ష్మి రమణ్ గౌడ్ అనేది ఆయననే మొత్తం మాకు. వెరీ గుడ్. ఇది రాజకీయాల్లో తెచ్చిందే ఆయన మాకు. అయితే ఆయన మా బాస్, రమణ్ గౌడ్ అనేది మా బాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫైనల్గా ఏం చెప్తారు అంటే మీ అభిమానులు కావచ్చు, మీ మీరంటే ఇష్టపడేవాళ్ళు లేదంటే మీ శత్రువులకు ఏం చెప్తారు? శత్రువులకు ఏందన్నా తెలుసు, మేమేందో అందరికీ తెలుసు, ఇప్పుడు వరకు రంగం దిగలే, దిగినాక చూపిస్తాం ఎక్కడికంటే అక్కడికి రెడీ ఉంటాం మేము కూడా. కొమటోళ్ళు అంటే మజాక్ కాదన్న, ఇడికంటే ఆడికి రెడీ కూడా ఉంటారు. అట్లా సూపర్. సో మొత్తానికి కోమట్ల నుంచి ఒక గోల్డ్ వ్యాన్ వచ్చాడు, ఒక పైల్ వ్యాన్ వచ్చాడు, ఒక దాదా బాయ్ బాయ్ అంటారు ఎవరన్నా? బాయ్ హిందీలో మాట్లాడేటోళ్ళు బాయ్ అంటారు, తెలుగులో మాట్లాడేటోళ్ళు అన్న అంటారు, అంటారు అట్లా బాయ్ అన్న అన్న అందరు అంటారు అన్న. ఓకే ఓకే. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, పేరుతో కూడా పిలుస్తారు, పెద్దోళ్ళు ఉంటారు. అంతే అంతే, అఫ్ కోర్స్. అట్లా అది వీరు అంటే ఇది బాయ్ కల్చర్ కదా ఇప్పుడు, పైల్ వ్యాన్ బాయ్ హైదరాబాద్ అదే కదా. బాయ్ ఆర్ ఇంకా అన్ననే పిలుస్తారు అన్న, తెలంగాణ కదా అన్ననే అంటారు. అవునవును. సో ఈ మధ్య ఒక గోల్డ్ మ్యాన్ కూతురు పెళ్ళి అయింది, అక్కడికి వెళ్ళారా మీరు? వెళ్ళాం కదా, శ్రవణ్ అన్న ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ రోజు అక్కడ దాన్ని ఏంట మన కన్నడ సినిమా ఏంటన్న అది కేజీఎఫ్ కనబడింది అండి, నేను వీడియోలు చూసాను. నాకు శ్రవణ్ అన్నను చిన్న పైల్వాన్ నాకు మంచి మిత్రులు అనమాట, వాళ్ళు పంపించారు. ఎక్కడ చూసినా గోల్డ్ మ్యాన్లు ఇట్లా, అసలు అక్కడ ఒక ఉన్నారా అందులో ఒక పెద్ద రౌడీలో సభ లాగా ఉంది, అది దేశంలో ఉన్న రౌడీలంతా ఒక దగ్గరికి వచ్చి దేశంలో గోల్డ్ మ్యాన్ అది ఒక ఎలా ఉంటుందో అట్లా ఉండే. ఇప్పుడు ఇది కూడా చేయాలన్నా, గోల్డ్ మ్యాన్ అసోసియేషన్ కూడా చేయాలి, చాలా మంచిగా ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు గోల్డ్ మ్యాన్స్ అనేది అందరిని ఒక దగ్గర తీసుకుని వాళ్ళు ఆ గోల్డ్ మ్యాన్ తో సహా అందరు కూడా చేయొచ్చు కదా అన్న, వర్క్ అనేది అందరు కూడా కలిసి చేస్తారు. అసోసియేషన్ అయ్యి మంచిగా హెల్ప్ చేస్తాం అన్న, పబ్లిక్ కి హెల్ప్ చేస్తాం కదా అన్న. పబ్లిక్ హెల్ప్ చేస్తాం, ఏ వర్క్ ఉన్నా ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు నాకు తెలిసిన ఏరియా ఇది, వాళ్ళకి తెలిసిన ఏరియా అది, గోల్డ్ మ్యాన్ నెట్వర్క్ అన్నమాట, నెట్వర్క్ అయిపోతుంది. ముంబైలో ఉన్న గోల్డ్ మ్యాన్ ఎట్లా, ముంబైలో చూడండి అన్న, చాలా మంచిగా ఉంటారు గోల్డ్ మ్యాన్స్, అందరు ఒకటే ఉంటారు అన్న, మీకు ఒకటే గ్రూప్ ఉంటది అందరిది, అందరు కలిసి మెలిసి చేస్తారు. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందా? గోల్డ్ మ్యాన్ వాట్సాప్ గ్రూప్ ఉంటది అన్న, గోల్డ్ మ్యాన్ వాట్సాప్ గ్రూప్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ముంబైలో ఉంటాయి, హైదరాబాద్ లో ఉంటాయి, హిమాయత్ నగర్ లో ఉంటాయి, అన్ని ఒక్కొక్క ఏరియా బట్టి ఉంటది. కానీ వీళ్ళందరినీ తీసుకొని ఒక మంచిగా ఒక లెవెల్లో కూడా పోతే చాలా బాగుంటది. అద్భుతం. గోల్డ్ మ్యాన్ లకు అసోసియేషన్. నైస్ నైస్ అన్న రోహిత్ అన్న, చాలా అంటే మంచి విషయాలు చెప్పారు నాకు. బట్ మీకు చాలా ఫ్యూచర్ ఉంది రాజకీయాల్లో అయినా, మీ కసి అంటే మా కోమటోళ్ళని అంటారా అనే మీ కసి నాకు బాగా కనబడుతుంది. సో డెఫినెట్గా అట్లే ఉండదు, కానీ సాఫ్ట్గా ఉంటారు కదా మొదటి నుంచి, వ్యాపారము డబ్బులు అందరూ మనకు కావాలనుకునే ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది. దాన్ని ఎవరన్నా చులకన చేసి ఉంటారు, మీరు దానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారు. వెల్ సో మంచిదే కదా అందరూ. మా కోమటోళ్ళ కూడా మా లెక్క నా లెక్క కావాలని నేను చాలా కోరుతాను. అవునా? చాలా కోరుతా. అరే నా లెక్క గాండిబాయ్, కోమటోళ్ళ అనేది మంచిగా పవర్ ఉంటుంది, మన దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే లేదు, ఇది ఒక్కటి తీసుకురండి అని. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అన్న రోహిత్ అన్న, హ్యాట్స్ ఆఫ్ నీకు. ఇంత చిన్న వయసులో సీరియస్గా అంటే ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. సో చూద్దాం మీ ఫ్యూచర్ అతి త్వరలో, ఈ 23 కాకపోయినా ఆ తర్వాత అయినా మీరు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో అడుగు పెట్టాలి అని కోరుకుంటున్నా, పెడతారని ఆశిస్తున్నా. పెద్దల ఆశీర్వాదం ఉంటే 100% అన్న. డెఫినెట్గా మీలాగా అంటే సేవా గుణం ఉంది, ధైర్యం ఉంది, దానితో గోల్డ్ ఉంది, అవ్వకుండా ఏం చేస్తారు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గోల్డ్ మ్యాన్లను తయారు చేసే గోల్డ్ మ్యాన్ స్టోరీ, ద యంగెస్ట్ గోల్డ్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.